ఏపీ రాజధాని అమరావతికి డ్రోన్ పండుగ రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి అమరావతి డ్రోన్ సమ్మిట్ను రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు అమరావతిలో జరగనుంది. రేపు సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. సాయంత్రం విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద 5000 కంటే ఎక్కువ డ్రోన్లతో భారీ డ్రోన్ షో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్వెస్టర్లు, ఇన్వెంటర్లు, ఐఐటీల ప్రతినిధులు హాజరు కానున్నారు. డ్రోన్ సదస్సులో సీఎం చంద్రబాబుతో పాటు రామ్మోహన్ నాయుడు, మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొనున్నారు. ఏపీ రాజధాని అమరావతికి డ్రోన్ పండుగ రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి అమరావతి డ్రోన్ సమ్మిట్ను రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు అమరావతిలో జరగనుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. వైష్ణవి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా కూడా డ్రోన్ సమ్మిట్ 2024 నిర్వహించేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల 22-23 అంటే రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఈ డ్రోన్ సమ్మిట్ 2024 జరగనుంది. అయితే ఈ డ్రోన్ సమ్మిట్ లో ఏదైతే కృష్ణా నది వెంబడి పున్నమి ఘాట్ సమీపంలో కృష్ణా నది వెంబడి సుమారు 5000 డ్రోన్స్ పైకి గాల్లో ఎగిరే వివిధ ఆకృతులను ప్రదర్శించనున్నాయి. అంటే 5000 డ్రోన్స్ ఒక్కసారిగా గాల్లోకి వెళ్ళినప్పుడు అమరావతి సింబల్ గాని లేదా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి సింబల్ గాని ఇట్లాంటి సింబల్స్ తో పాటుగా వివిధ రకములైనటువంటి ఆకృతులను ప్రదర్శించే విధంగా కూడా ఈ డ్రోన్ సమ్మిట్ ని ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే డ్రోన్ సమ్మిట్ 2024 ద్వారా కూడా దేశంలోనే డ్రోన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ యొక్క సమ్మిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మిట్ కు దేశంలో నలుమూలలో ఉన్నటువంటి డ్రోన్ ఆపరేటర్లు, డ్రోన్ టెక్నికల్ సిబ్బందితో పాటుగా డ్రోన్ తయారీ సంస్థలు కూడా హాజరు కానున్నాయి. భవిష్యత్తులో వీరందరికీ కూడా ప్రభుత్వం తరఫున మంచి భూములు కానీ లేదా ఇతరాత్ర వసతులు కల్పించి డ్రోన్ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ సమ్మిట్ ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది. మొత్తం మీద రెండు రోజుల పాటు ఈ కృష్ణానది వెంబడి కూడా పెద్ద ఎత్తున డ్రోన్స్ అన్ని కూడా సందడి చేయనున్నాయి వైష్ణవి. మురళి, మరి రేపు ఎల్లుండి విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద అయితే 5000 కంటే ఎక్కువ డ్రోన్లతో భారీ డ్రోన్ షో అయితే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి సమ్మిట్ కి ఎటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే ఎటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు లేకుండా ఇప్పటికే దగ్గర దగ్గర 300 మంది సాంకేతిక సిబ్బందితోటి ఈ డ్రోన్ సమ్మిట్ కి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఆ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా ఖాళీగా ఉండే విధంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా డ్రోన్ సమ్మిట్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా వివిధ డిపార్ట్మెంట్స్ కు సంబంధించిన అధికార యంత్రాంగం అందుకు తరలి వస్తున్న నేపథ్యంలో ముందుగానే అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో జాతీయ స్థాయి ఫెస్టివల్స్ నిర్వహించినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపుగా కూడా 10 మంది జూనియర్ ఐఏఎస్ అధికారులను ఈ డ్రోన్ సమ్మిట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. వారి పర్యవేక్షణలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్న వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ మురళి.